ఏ ప్రాతిపదికన సిపిఐ ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇచ్చింది లేదంటే ప్రభుత్వంపై పోరాడుతుంది అనుకోవచ్చు? కమ్యూనిస్ట్ పార్టీ అనేది కార్మిక వర్గ పక్షపాతి. ఓకే, కార్మిక వర్గం ఎక్కడ జస్టిఫైడ్ డిమాండ్స్ చేసినా మేము దానిలో ఉంటాం. అది మా యూనియన్ అయినా కాకపోయినా, ఎందుకంటే మా కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక వర్గ పార్టీ, అది వర్కింగ్ క్లాస్ వ్యాన్ గార్డ్ పార్టీ మాది. కానీ మా పక్షపాతం కార్మిక వర్గం పైన ఉంటుంది ఒకటి. రెండవది, యూనియన్స్ మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అనుబంధం కూడా ఉన్నాయి. అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళు ఇల్లీగల్గా చేసినా కూడా మేము సపోర్ట్ చేస్తాను కాదు, న్యాయబద్ధంగా సపోర్ట్ చేయమంటాం. ఓకే, వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు మేము చూస్తాం దాన్ని, దానికి కొన్ని ఇల్లీగల్ పాయింట్స్ కూడా తీసేయమని చెప్తాం. ఏమేమి మీరు గ్రహించారు అలాంటి ఇల్లీగల్ పాయింట్స్? కానీ లేదంటే సమంజసమైన పాయింట్స్ మీరు ఏం గ్రహించారు? ఇప్పుడు వాళ్ళు పెట్టిన మొత్తం సమంజసమే. ఓకే, దానిలో ఈ విలీనీకరణ అనేది అందరూ యాక్సెప్ట్ చేసిందే, కానీ టీడీపీ అపోజిషన్ కూడా యాక్సెప్ట్ చేశారు. అపోజిషన్ పొజిషన్ తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు కాబట్టి ఇచ్చేసాడు. కేసీఆర్ కూడా ఒకప్పుడు సపోర్ట్ చేసిన వాడే, వాళ్ళు వెనక్కిపోతున్నారు. అందువల్ల కొన్ని డిఫికల్టీస్ ఉన్నమాట. వాస్తవమే రాజేంద్ర రెడ్డి గారి రిపోర్ట్ చూస్తే దానికి కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ కార్పొరేషన్ సాధ్యం కాదు. 30% ఆఫ్ ది క్యాపిటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నువ్వు దీన్ని చేయడానికి వీలు లేదు. ఒకవేళ చేస్తే వాళ్ళు 30% వాళ్ళు కట్టాలి డబ్బులు. ఇది ఒకటి. అన్న తర్వాత 60-70 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అదంతా ఎవరి పాలు అవుతుంది? దానికి కంట్రోల్ లేకుండా పోతే. కానీ ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే నేను ప్రిన్సిపల్కి అంగీకరించి ఆ ప్రిన్సిపల్ బేస్ మీద కమిటీ వేస్తా అని చెప్పినంటే వాళ్ళు పాయింట్ పెండింగ్లో పెట్టుండే. నిజంగా అన్ని డిమాండ్లు సమంజసమే న్యాయబద్ధమైనవైతే ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా ఆలోచిస్తుంది అనుకోవాలంటారు? ఏ ఒక్కటి న్యాయబద్ధమైందని ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు దిగాలనుకుంటున్నారు? వాళ్ళకి ఒక రహస్య ఎజెండా ఉంది. ముఖ్యంగా కేసీఆర్కి ఒక రహస్య ఎజెండా ఉంది. రహస్య ఎజెండా ఏంటంటే, ఇది పబ్లిక్ సెక్టర్ ఈ విధంగా ఉంటే మన వల్ల కాదు, మనకి డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి, మనం అడగాల. వాళ్ళకి ఫైటింగ్ కెపాసిటీ తగ్గిపోవాలి. ఫైటింగ్ కెపాసిటీ తగ్గాలంటే ఈ ఎక్కడికెక్కడ డివిజన్స్ వారీగా దాన్ని ప్రైవేట్కి ఇచ్చేసేయాలి. ప్రైవేట్ బస్సులు ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పుడే చెప్పాడు కదా, 30%, 20%, 50% అని అప్పుడే లెక్కలు చెప్పేశాడు. అంటే ఇది క్రమంగా దీన్ని ప్రైవేట్ పని చేసుకుంటూ పోవాలి, ఆశ్రమంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోవాలి అనేది అంతా ఒక హిడెన్ ఎజెండా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ సమ్మెని సానుకూలంగా పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేడు, ఒకటి. రెండవది, వీళ్ళు నన్ను ఎదిరించేవాళ్ళ అనేది ఇంకొకటి. ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఇంకొకటి కూడా, ఇంకో రహస్యమైన ఆలోచన ఏంటంటే, ఈ అశ్వత్నారాయణ రెడ్డి టీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్న సంఘం హరీష్ రావు ఒకప్పుడు ప్రెసిడెంట్. ఇప్పుడు తర్వాత హరీష్ రావు ప్రెసిడెంట్ కాబట్టి మెల్లగా రకరకాల గొడవలు వచ్చి ఆయన మెల్లగా తప్పుకున్నాడు. అయినా వాళ్ళు హరీష్ రావు ఫాలోవర్స్ కింద లెక్క. ఇప్పుడు కేసీఆర్కి హరీష్ రావు ఫాలోవర్స్ ఉండే వాళ్ళు బలపడడం కూడా సాధ్యం కాదనే అభిప్రాయం కూడా ఒకటి ఉంటే ఉండొచ్చు అని అనుమానం. కాబట్టి వాడికి ఎత్తుగడల రీత్యా హరీష్ రావు ఫాలోవర్స్ని దెబ్బకుండా ఒకటి ఉంటుంది. ప్రాక్టికల్గా ప్రైవేట్ వాళ్ళకి అప్లికేషన్ ద్వారా అంత ఇంత లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒకటి ఉంటుంది. ఇంకొకటి, నాకు వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు ఎవరు. నన్ను అడుక్కొని పరిష్కారం చేసుకోవాలి తప్ప ఎదిరించి పోరాటం సాగించేది ఏంటి మీరు చెప్పేసి ఒక అహంభావం. అంటే అధికార పార్టీ నేతల హస్తం ఉందని మీరు బలగు చెప్పగలుగుతారు? ఇందులో హస్తం ఉందని చెప్పరు. వాళ్ళు చెప్తే వీళ్ళు సమస్య చేయరు. ఓకే, అధికార పార్టీ వాళ్ళని ఎవరు కానీ మేము కూడా మేం చెప్తే వాళ్ళు సమస్య చేయరు. వాళ్ళ సమస్యల పైన స్పందించి ఆందోళన చేస్తారు. స్పందించినప్పుడు సానుభూతి ఉంటుంది. అట్లాంటి సానుభూతి ఉంటే ఉండొచ్చు. ఫర్దర్గా సిపిఐ ఈ విషయంలో ఎలా ముందుకెళ్ళబోతుంది? ఇప్పుడు ఇది ఏదో సాయుధ పోరాటం సాగించడం ద్వారా ఈ ప్రభుత్వం అనుకోలు పెట్టి రాజకీయ పోరాటం కాదు కదా. ఇది రాజకీయ పోరాటం అయితే అది వేరు. ఇది రాజకీయ పోరాటం కాదు. వాళ్ళు అకాడమిక్ డిమాండ్స్. అందులో మెజారిటీ ఓటర్స్ ఆర్టీసీలో పనిచేసిన మెజారిటీ ఓటర్స్ టీఆర్ఎస్ వాళ్ళే. ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటే కాంగ్రెస్. ఏదంటే తక్కువతో కోట్లు వచ్చిన మాకు సంఘం మారైనా అన్ని రకాల మేము కష్టపడినా ఓట్లకు వచ్చేటకి మా దగ్గర లిస్ట్లో ఉంటుంది, వీళ్ళే ఫస్ట్ ఉంటుంది. అందువల్ల ఈ విషయంలో ఇది పాలిటిక్స్ పొలిటికల్ గ్రౌండ్ కాదు. రైట్, వాళ్ళ ఇష్యూస్ పైన వాళ్ళు స్పందించారు. ఆ స్పందన పైన సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాని సబ్జెక్టుగా హరీష్ రావు ఫాలోవర్స్ ఉన్నారనో లేదంటే కమ్యూనిస్ట్ ఫాలోవర్స్ ఉన్నారనో లేదు నన్ను ఎదురుస్తున్నారని చెప్పేసి అని పోవడానికి వీళ్ళు లేదు. ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ ఆఫ్ ది స్టేట్ అన్ని రకాల ప్రజానికాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది. సెక్టర్ దాన్ని సంకుచితంగా చేసి సెట్ కుదురుతుంది. ఆ విషయంలో రీసెంట్గా మీరు కామెంట్ చేశారు, కేసీఆర్ నియంతృత్వ పోకడలు, కేసీఆర్ని ఎర్రగడలో చేర్పించాలి. ఇంత దూరం వరకు ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఉదాహరణకి ఇది ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చే హక్కు ఉంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం. ఆ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చిన తర్వాత అది నెగోషియేషన్ జరగాల, కన్సిలేషన్ జరగాల, లేబర్ ఆఫీస్ ముందు జరగాల, మన రకరకాల వదులుతారు. ఇది నోటీస్ ఇచ్చిన తర్వాత 40 రోజుల లోపల అది సెటిల్ కావాలి. లేకుండా పోతే సమ్మెకు పోయే అవకాశం ఉంది. లేకపోతే అది ఆర్బిట్రీ కింద పంపించవచ్చు, లేబర్ కమిషన్ పంపించి. ఒక ఆర్బిటర్కి పంపించేసిన వీళ్ళు సమయానికి వీలు లేదు. ఇన్ని హక్కులు, చట్టాలు, నిబంధనలు ఉంటే ఇవన్నీ కాదని
వాళ్ళు అసెంబ్లీకి పోయిన మరుసటి రోజు సెల్ఫ్ డిస్మిసల్ అని చేసి అన్నాడు. అంటే సమ్మె చేసిన ప్రతి కార్మికుడు ఆ విధంగా వెళితే భారతదేశానికి సమ్మెలే ఉండవు, అది సాధ్యం కాదు. సమ్మె చేసినా కూడా మళ్ళీ అక్రాస్ ది టేబుల్ డిస్కషన్ జరుగుతాయి, ఆ జరిగిన దానిలో మళ్ళీ డిమాండ్స్ కూడా ఒప్పుకుంటారు. ఈయన ఏం చేశాడు, నెక్స్ట్ డేనే నాలుగు ఆగలే సమ్మె చేసిన మరుసటి రోజు ఆల్ రైట్ 48,000 వర్కర్స్ సెల్ఫ్ డిస్మిసల్ అని అన్నాడు. ఇది పిచ్చోడు ఆ మాట అన్నాడు, ఎంత పిచ్చోడు ఆ మాట అన్నాడు. అందుకని నాకు వెళ్ళమని ఇది పిచ్చోడు కొన్నాడు, పిచ్చోడు రాయిచ్చింది ఇచ్చినారు ప్రజలు పొరపాటున, అయితే ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ చేర్పించండి, హాస్పిటల్ చేర్పించండి అని చెప్పాల్సి వచ్చింది. నిజంగా 48,000 మంది ఎంప్లాయీస్ తొలగించబడుతుందా చట్టపరంగా విధంగా సాధ్యమవుతుంది? సాధ్యమే కాదు, ఏదైనా తొలగించి సాధ్యమేదని ఉంటే కేసీఆర్ తొలగించవచ్చు, కానీ ముఖ్యమంత్రిగా వీళ్ళని తొలగించలేరు.